హలో వన్ నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు ఇవాటి వీడియోలో ఎంతో టేస్టీగా క్విక్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి ఆమ్లెట్ కర్రీ రెసిపీని మీకు ఈజియెస్ట్ మెథడ్ లో చూపిస్తున్నాను ఆమ్లెట్ తో కర్రీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు ఎస్ ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి అందులోకి టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్పటమనేంత వరకు కేవలం లో హీట్ లోనే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఈ రెసిపీని నేను ఫోర్ మెంబర్స్ కి సరిపడా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేను చూపించిన ఇంగ్రీన్స్ రేషియో అంతా కూడా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పెద్ద సైజ్ ఉల్లిపాయలని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకుని కడాయికి సరిపడా మూత అనేది పెట్టేసి ఆనియన్స్ మనకి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి వన్స్ ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు పెద్ద టొమాటోల్ని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకున్నాను ఇప్పుడు మరొకసారి కలుపుకుని మూత అనేది పెట్టేసి టొమాటోస్ మనకి బాగా మెత్తగా అయ్యేంత వరకు కేవలం లో లోనే కుక్ చేసుకోవాలి మీన్ వైల్ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు రెండు బాగా కారం గల పచ్చిమిర్చి తరుగు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి స్పూన్ పెట్టి ఈ నాలుగు ని బాగా కలుపుకోండి నాకు ఆ గిన్నె కొంచెం ఇరుకుగా అయ్యింది అన్న ఉద్దేశంతో నేను ఇంగ్రీడియం మొత్తాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉన్నటువంటి పాలు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇంగ్రీడియన్స్ అన్నిటినీ బాగా కలుపుకోండి నేను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో టోటల్ గా ఫైవ్ ఎగ్స్ యూజ్ చేశాను మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేను చూపించిన ఇంగ్రీడియన్స్ రేషియో అంతా కూడా పెంచుకోండి లేదా తగ్గించుకోండి సో ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫోర్ హెల్ప్ పెట్టి బాగా విస్క్ చేసుకోండి మనకి ఎగ్ మిశ్రమం అనేది ప్లఫీగా వస్తే మనం ప్రిపేర్ చేసుకునే ఆమ్లెట్ కూడా అంతే ప్లఫీగా వస్తుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి దానికి ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేయండి నేను రెడీ చేసి ఉంచుకున్న ఈ ఎగ్ మిశ్రమం నుంచి హాఫ్ క్వాంటిటీని ప్యాన్ మీదకి వేసి ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఆమ్లెట్ మనకి ప్లఫీగా వచ్చేంత వరకు వెయిట్ చేసి అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుని అదర్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుని కుక్ అయిపోయిన ఈ ఆమ్లెట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను రిమైనింగ్ ఎగ్ మిశ్రమంతో కూడా నేను సెకండ్ ఆమ్లెట్ అనేది అలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఆమ్లెట్స్ ని మీకు నచ్చినంత సైజ్ లో పీసెస్ లాగా కట్ చేసుకోండి నేనైతే బైట్ సైజ్ పీసెస్ షేప్ లో కట్ చేసుకున్నానండి సో మీరు కావాలనుకుంటున్న సైజ్ లో కావాల్సినంత షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చు సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నంత మందం ఉంటే మనకి ఈ ముక్కలు అనేవి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతూ టేస్ట్ అనేది తెలుస్తుంది మెయిన్ మనం వేసిన ఆనియన్స్ టొమాటోస్ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇందులోకి రుచికి సరిపడా కారం అనేది వేసుకోండి మీరు కారం వేసేటప్పుడు ఆమ్లెట్ ప్రిపరేషన్ లో పచ్చిమిర్చి యూజ్ చేశామన్న విషయం దృష్టిలో ఉంచుకుని కారం అనేది వేసుకోండి అలాగే ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను కారం గరం మసాలా పౌడర్ పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ మీ టేస్ట్ కు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ అనేది పోసి ఫ్లేమ్ ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ మిశ్రమం అనేది మూత పెట్టి కుక్ చేసుకోండి తర్వాత మూత అనేది ఓపెన్ చేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం వేసేసి ఆనియన్ టొమాటో గ్రేవీ మిక్స్చర్ తో ఆమ్లెట్ పీసెస్ ని బాగా కోటింగ్ అనేది చేయండి కోటింగ్ చేసి లిడ్ అనేది పెట్టేసి ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కూర అంతా కూడా బాగా దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే స్టేజ్ వరకు కేవలం లో హీట్ లోనే కుక్ చేసుకోవాలి అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం అలా కుక్ చేసుకుంటేనే ఆమ్లెట్ ముక్కలు అనేవి ఆనియన్ టొమాటో గ్రేవీతో బాగా ఉడికి తినేటప్పుడు బయటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ లో మనం ఆ జ్యూసీనెస్ ఆ ఫ్లేవర్నెస్ అనేది ఫుల్ ఫ్లెచ్ గా ఎంజాయ్ చేయగలం కూర ఉడుకుతున్నప్పుడే నేను కరివేపాకు అనేది వేశాను సారీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఈ రెసిపీని మనం రైస్ రోటీ దేనిలో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ